माता मानकेश्वरी श्रीशैलम पाताल गंगलो 1964 मूड संवत्सराल निराहार योगिनिगा उंडि तपस्सु चेट्टु कोम्मलपै 1964 माता नवरात्रुलो श्रीशैल ब्रह्मरांबिका देवी जरुगुतुन्न जंतुबलुल्नि निषेधं चेयमनि अम्मवारिकि अम्मवारितोने स्वयंगा गुल्लोकेल्लि माट्लाडि ఆ యొక్క పూజారులకి ఆ చైర్మన్ మిగతా వాళ్ళందరికీ కళ్ళలో కనిపించి అమ్మవారు చెప్పిన విధంగా ఆ రోజు నుంచి 1964 నుంచి జంతు బలి నిషేధం అనేది నవరాత్రి సమయంలో దసరాత్రి జరిగింది. అది ఈ యొక్క మాతా మానకేశ్వరి స్వయంగా బ్రహ్మరామతుని మాట్లాడి అది తర్వాత అందరికి ఎక్స్ప్లెయిన్ చేయటం, తర్వాత అమ్మవారు అందరికి కళ్ళలో కనపడి ఆ విధంగానే కంటిన్యూ చేయటం. माता ये चट्टुपै 3 इयर्स तपस्सु तर्वात 1964 नुंची लास्ट 2 इयर्स सिद्धि वंदे वरकु माता एलांटि आहारं तीसुकोलेदु. माता लास्ट लो कर्नाटक यानगुंदिलो वानकेश्वर माता सिद्धि वंदिंदि 2 इयर्स बैक. ई पाताल गंगा दग्गर सुखाश्रम एर्पाटु चेशारु श्रीशैल देवस्थानं वाळ्ळु. माता योक्क पेरु मीद वेद पाठशाल अदे किंद कनपडेदि पाताल गंगा. ఇది మాత యొక్క వృక్షము తపజేసిన స్థలం. మాత మందిరం కూడా ఏర్పరచబడింది ఇక్కడ. తర్వాత శ్రీ మాత్రే నమః కేశరి నుంచి నిరాహారి అమ్మవారు నిరాహారి చిన్నప్పుడు తల్లిపాలు తాగిందంటే మళ్ళీ ఎటువంటి ఆహారం కూడా తీసుకోలేదు. ఓకే, మళ్ళీ తల్లి ఒకసారి చిన్నప్పుడే అంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ అక్క అమ్మ వాళ్ళ అక్క బలవంతంగా తెచ్చి అమ్మ అన్నం నోట్లో పెట్టినారంట. ఓకే, అన్నం నోట్లో పెడితే ఆమెకు రక్తం పడింది. రక్తం పడితే అది ఇవి అన్ని వైద్యాలు చేసినా ఏం కడవాలి ఏం తక్కువ కాలేదు. అమ్మ వాళ్ళ ఆశం అన్నది వాళ్ళ అమ్మ అమ్మ నువ్వు నిమ్మకాయ నీళ్ళు తాగమ్మా, నిమ్మకాయ నీళ్ళు తాగితే మంచిగా అవుతుంది తక్కువ అవుతుంది అంట అమ్మ. ఓకే, నిమ్మకాయ నీళ్ళు తాగ నిమ్మకాయ నీళ్ళు తాపి తాపించినాడు. నిమ్మకాయ తాపియంగానే అమ్మకు తక్కువైంది వాళ్ళ అమ్మకు వచ్చింది. ఓకే, రక్తం పడడం స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ అంతా చూపించుకున్నారు. చూపించుకుంటే ఇక్కడ తక్కువ కాలేదు. అమ్మ మాణిక్యమ్మ ఇదంతా నీదే మా అమ్మ అమ్మ నా తప్పైందమ్మా అన్నం పెట్టు తప్పేయమ్మా నాది తప్పు క్షమించమ్మా అన్నది. అనగానే అమ్మ ఇంటి ముంగట నర్సప్ప గుడి ఉన్నది, అక్కడ నుంచి పోయి దర్శనం తీసుకొని వచ్చి అమ్మ అమ్మ నోట్లో వేస్తే వాళ్ళ అమ్మ నోట్లో వేస్తే అమ్మగారు తక్కువైంది రక్తం. ఇక్కడ కూడా మాత అంటే రహస్యంగా వచ్చి ఇక్కడ ఉంది అప్పుడు తపస్సు చేసింది. 1975 ఇక్కడ తపస్సు చేసినారు. తపస్సు చేసి మా అమ్మ మెయిన్ సిద్ధాంతం చిన్నప్పటి నుంచి అహింస, అహింస సిద్ధాంతము. ఇక్కడ జంతుబలి జరిగేది అవును బ్రహ్మరాంబాబుల్లో. జంతుబలి జరిగినప్పుడు అమ్మ ఇప్పుడు అంజయ్య ఉండే అటు రామారావు ఉండే, రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు అమ్మ చెప్తే ఆయన జంతుబలి నిషేధించడం తీసుకొచ్చినాడు. ఓకే, అమ్మ కరీంనగర్లో ఉన్నప్పుడు అంజయ్య వచ్చినాడంట. అంజయ్య వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే ఉన్నాడా అని చెప్పినట. ఓకే, ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ వచ్చినాడు. అమ్మ ఏమైనా సేవ ఉంటే ఏ పన్నమా అంటే గుడి కట్టి అంటే గుడి కట్టించినాడు. ఎక్కడ? ఇదే గుడి ఆయన ఆయన కట్టించింది. ఓకే ఓకే, బయట ఫౌండేషన్ ఇష్టం కూడా ఉన్నది. ఓకే ఓకే, అంటే అప్పుడు మాత ఇక్కడ ఇక్కడ బ్రహ్మరాంబిక గుళ్ళోకి వెళ్ళి అప్పుడు బ్రహ్మరాంబ గుళ్ళో కూడా ధ్యానం చేశారమ్మ. అప్పుడు దానయ్య స్వామి అని ఒకతను ఉండే. అప్పుడు 75 నుంచి 78 అంత ఎక్కువ జనాలు లేకుండా యాత్రికులు రాకపోతుండే. అమ్మ అప్పుడు ఏదో టైంలో పోయి రాత్రిపూట పోయేదంట. రాత్రిపూట పోయి అమ్మ బ్రహ్మరాంబ గుళ్ళో ధ్యానం చేసేదంట. అప్పుడు దానయ్య స్వామి ఆయన అమ్మలో రాగానే తలుపు తీసి ఆయన అమ్మ లోపల ఉంటుండే, ధ్యానం చేసుకుంటుండే. ఆయన బయట ఉంటుండే, ఆయన అమ్మ బయటకు వస్తుండే తలుపు తీసుండే. ఒకసారి అమ్మ లోపలికి పోయింది, తలుపు తాళం వేసిండు, తాళం వేసి ఏదో పని పడితే ఇంటికి పోయిండు. ఇంటికి పోయి రాత్రి పడుకున్నాడంట. పడుకుంటే అరే తెల్ల లేచే వరకు టైం అయింది, గుడి తీసే టైం అయింది, అమ్మ గుడి లోపలే ఉన్నారని వచ్చినారంట అమ్మ. ఓకే, లోపల ఉన్నామని వచ్చామంటే అమ్మ లేదు. ఓకే, దృశ్యమై ఇక్కడ వచ్చారు. అప్పటి నుంచి ఎక్కువ ఆయనకు అమ్మ మీద గురి కలిగింది. ఓకే, అమ్మ చిన్నప్పుడు అమ్మ అంటే 20 సంవత్సరాల వయసు అప్పుడే అమ్మ యానగంది 16 సంవత్సరాల వయసు అప్పుడు యానగంది ఇచ్చారు 1950లో.